వేలు ఎప్పటికప్పుడు సీఎం వైఎస్ జగన్ సమీక్షలతో సత్ఫలితాలు. ఇదివరకు చంద్రబాబు గారు కూడా ఇట్లాగే ప్రొజెక్ట్ చేసుకునేవాళ్ళు, ఆయనే చేశారు అన్నటువంటిది. ఇక్కడ ఇప్పుడు అదంతా అధికారులు చేస్తుంటారు, రివ్యూ అప్పుడైనా చంద్రబాబు గారు చేస్తారు, ఇప్పుడు జగనే చేస్తుంటారు. జాతీయ సగటును మించి రాష్ట్రంలో వ్యాక్సినేషన్, హెల్త్ కేర్ వర్కర్లతో 83.1% మందికి మొదటి డోసు, దేశంలో ఇదిటి 81.3%. రాష్ట్రంలో 45 ఏళ్ళు పైబడిన వారిలో 46% మందికి మొదటి డోసు, దేశంలో ఈ వయసు వారిలో 39.7% మందికే మొదటి డోసు. మళ్ళీ ఇవన్నీ ఇచ్చింది కేంద్రం ఏంటో ఒప్పుకోరన్నమాట. మరి ఆ డోసులు ఇచ్చిందంతా కేంద్ర ప్రభుత్వం. నిన్నటిదాకా మరి ఏమని చెప్పింది, కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు మొత్తం మేమన్నారు. పోనీ మే వీళ్ళు ఏమైనా చేయగలిగారా, ఏం చేయలేదు. జరగనప్పుడేమో కేంద్రం వల్ల ఫెయిల్యూరు, ఇచ్చిన తర్వాతే మా వల్ల సక్సెస్. ఇదే రాజకీయమును వ్యవస్థకి సంబంధించినటువంటి విచిత్రమైనటువంటి వ్యవహారం. అందులో మారేటువంటి ఉద్దేశం ఏం కనిపించట్లేదు. మరోవైపున ఇదొక కీలకమైనటువంటి వార్త. కడపలో బీసీకి ఎమ్మెల్సీ, ఇది కడప గడపలో తొలిసారి బీసీ ఎమ్మెల్సీ చరిత్రను తిరగరాసిన వైఎస్ జగన్. ఎమ్మెల్సీగా రమేష్ యాదవ్కు అవకాశం. 1962 ఎమ్మెల్యేగా గెలిచిన కుండరామయ్య ఆ తర్వాత ఏ పార్టీ నుంచి బీసీలకు దక్కం చేయని దాదాపు 60 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి. సామాజిక న్యాయంపై చెప్పిన మాట కట్టుబడ్డ సీఎం. అధికారం చేపట్టాక 15 ఎమ్మెల్సీల్లో 11 బలహీన వర్గాలకి, బీసీలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకుగా ఉండేటువంటి బీసీలది క్రిందటిసారి వైసీపీకి పడ్డాయి కాబట్టి అది కంటిన్యూ చేసుకునేటువంటి ఎత్తుగడలో భాగంగా జరుగుతుంది. ఇక్కడ 60 ఏళ్ల నుంచి అక్కడ రాలేదంటున్నారు. ఇందులో వింత ఏంటంటే 60 ఏళ్ల నుంచి అక్కడ కడపలో రెడ్ల రాజ్యమే నడుస్తుందనే కదా. మరి 60 ఏళ్లలో 30-40 ఏళ్ళు వాళ్ళ నాన్న ఈయనే కదా ఉన్నటువంటిది. ఇంతకాలం పాటు అక్కడ రాలేదు, మరి వాళ్ళ నాన్న ఉన్నప్పుడు కూడా రాలేదు. ఇప్పుడు వచ్చిందంటే ఓకే, ఇవాళ బీసీల ఓట్ల కోసం అంటే సొంత పార్టీ పెట్టుకున్నారు కాబట్టి బీసీ ఓట్ల కోసం ఒక స్ట్రాటజీ నడుపుతున్నారు, తప్పేం లేదు. కాకపోతే 60 ఏళ్లుగా అక్కడ జరగలేదు అంటే తిలాపాపం తలా పిడిగడని, అందులో 60% కాదు 80% 90% పాపం వైసీపీ మూలమైనటువంటి రాజశేఖర రెడ్డి కుటుంబానికి చెంది ఎందుకని ఇవ్వలేదు అన్నటువంటిది. ఎందుకంటే మరి తరతరాలుగా వాళ్ళని కాకుండా కడపలో ఎవరిదన్నా నడిచిందా కాబట్టి అదొక ప్రశ్న కూడా వాళ్ళకే వస్తుంది. కాకపోతే అక్కడ కూడా బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నాం అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం అయితే జరుగుతోంది.